ఏందే ఇది, ఇత్తాలేసుకొచ్చినావు, గిన్నెటి వేందే? గిన్నెలు కడగలే ఇంకా. అయితే ఎప్పుడు కొట్టుడేనా? ఎప్పుడైందే, ఇప్పుడు కూడా కొడతా. కప్పమూతంటే కంతలు వలుగుతాయి, ఈ నుంచి మీకు కప్పమూత అట కప్పమూతి. ఎన్నిసార్లు ఏరినా ఏరుడే కాబట్టి ఉండలే గుంజుకున్నట్టు అయింది ఈ తాడి చెట్టు చేనులా. నువ్వేనా తల్లి? అతి గౌరవం ఎన్నగాల్సి తిన్నదట, ఎందుకు కొట్టినట్టు కొడలా ఇప్పుడు నన్ను? చెప్తా, ఏగలేను నీ కొడుకుతో రోతా జగరోతా, మా అవ్వగారింటికి నే పోతా నే పోతా. ఎందుకో? ఏగలేను నీ కొడుకుతో రోతా జగరోతా, మా అవ్వగారింటికి నే పోతా నే పోతా. పోతే పోతే గాని చెప్పరా ఏమైందో. కుండెడంత తాగుతాండు రాతో నా రాత, అచ్చి అట్టిగానే కొడతాండు పోతో నే పోతా. కుండెడంత తాగుతాండు రాతో నా రాత, అచ్చి అట్టిగానే కొడతాండు పోతో నే పోతా. అరే రామా, అయితే నేను చేయమంటావు కూడలా? మీ తాగుడు పాడవాడా, నువ్వు తాగుడే కాక నీ కొడుకుని కూడా తాగుమన పడతీవి. అబ్బా, ఏలు పెడితే ఈకడు, ఎన్న పెడితే నాకడు నీ మొగడు, అడ్డ మొల్లికాయ. మొల్లికాయనో గిల్లికాయనో నువ్వు బంద్ చేస్తావా? నీ కొడుకుని బంద్ చేపిస్తావా తాగుడు? నాదా ఏంది తీరింది, అలవంస్ ఉంటాయింది, ఇంతకాలం ఇప్పుడు బంద్ చేస్తే ఎట్లా? నేను ఏం తీరింది? ఓ మనవరిని ఎత్తుకున్నావా, మనవరాలను ఎత్తుకున్నావా? ఆ మీరు అంటారు, నేను ఎత్తుకుంటా. నన్ను కాదు, నీ కొడుకున్నాను. మొన్నటిదాకా చింతామణి చింతామణి అని ఎంబడి వాడితే బర్రెపూరు పెడితే బంద్ చేసిండు, ఇప్పుడు షిప్పతాటికల్లు షిప్పతాటికల్లు అంటాడు. ఎప్పుడు ఏదో ఒక దానికి అలవాటు అయితే ఎట్లా కుడతారు పిల్లలు? నువ్వు భయంలో పెట్టుకుంటే అన్ని బంద్ చేసాడు. ఏం పెట్టాలి భయంలా? ఏమన్నా అంటే చాలు, ఎగురెగిరి కొడతాడు. ఇప్పుడు కింద ఆలస్యం అయిందని అచ్చచ్చటట్టు కొట్టిండు చూడు. ఏమైనా భయంలో పెట్టుకోలే కూడా నువ్వు. ఆగో, కన్నోనికే భయపడతలేడు, కట్టుకున్న దానికి భయపడతాడా? నువ్వు ఎట్టు భయంలా? అట్లనా పా, పెడతావా భయంలా? ఏమంటాడో వాడు, నువ్వేమంటావు? ఈ కోళ్ళు పాడగాను మంది పాడాన వెనక ఇడిచి పెడతారు, మీకు గంకున్నాయి, మీ ఇంటి ముందర మేపుకుంటే ఏమైతుంది? నీ అవ్వ బొత్త వాళ్ళగా తిన్నా, పొద్దున రాక పురుసతు. శంకరన్నా ఉన్నావే? ఉన్నారా? ఉన్నా, ఉండకుంటే ఊరు విడిచిపెట్టిపోతానరా. నువ్వు ఈ ఊళ్ళో తప్ప ఏ ఊళ్ళో బతకవే. నువ్వు అన్నది నిజమే కానీ అచ్చే జాజిరి పండుగకు మంచి పాట పాడి పట్టే అన్ని పైసలు జమ చేయాలరా. ఇప్పుడు గిట్లనే అంటావు, అప్పటికి పాడే శంకరన్న అంటే పర్ర పర్ర విత్తుకుంటావు. అందుకేరా ముందుగానే నేర్చుకుందాం పాడు. నాకేమొస్తుందని వాడన్నే? నీకు పాడు రాకపోతే నేను వాడినట్టు వాడరా. పాడు మరి. పొంగ పొంగ పొలాసా, పొంగ పొంగ పొలాసా, పొలాస కింద గిలాసా, పొలాస కింద గిలాసా, గిలాస లొక్క కోతి, గిలాస లొక్క కోతి, కోతి ఒట్టుడందుకో, ఊరికి సంపెటందుకురా. కాదు బాపు, నారజీరెందుకో. నీ బతుకు ఏడా అనిల్గా, నీకు మానవ అనిపిస్తలేదురా? నీ పిల్లని ఏమనేదిరా, ఎప్పుడు ఈ నెంబడే తిరుగుతావు? ఎందుకనదే అంటది, అది అనుడు నేను వాడు అలవాటు అయిందే. షీ, పిల్లంతో మాటలు వాడతావురా, నా పిల్లం నన్ను చూస్తే గజగజగద గజగజగద వణుకుతుందిరా. అనుకుద్దిరా, నువ్వు అటు ఓంగానే ఇటు తిట్టుకుంటుంది, ఆడు చచ్చిపోనని. ఏందే దెబ్బరుట్టే, గంత పెద్ద పెద్ద మాటలు అంటావా నేను నన్ను? గిట్ల భయపడే గట్ల తయారు చేసిన వాడిని. ఆరి శంకరి, ఎందుకురా గంతగానం కోసం పెడతావు కోడలపూర్ని? నీ అవ్వ నేనేడా కోసం పెడతానే, నువ్వు కూడా గట్లనే అంటానావు, దెబ్బరెట్టే కోస పెడతానానే పెడతలేవు. చిచీ, ఏం మందు పెట్టిండు కోడలా నీకు, ఒక్కసారి అన్న బెదిరేవాడిని. ఆరి శంకరి, నా ఎత్తు కొడుకు అని ఎందుకు కొట్టాలనుకుంటున్నా నిన్ను? నేను ఏం చెప్తాను నన్ను కొడతావే? చిప్పతాటి కళ్ళు దాగచ్చి చిప్ప సప కొడుతున్న వాట పోరిని ఏం పుట్టిందిరా? నీ అవ్వ ఏడ కొడతాండే, ఎదురుగానే ఉన్నది కదా, కొడతా చెప్పదా? కొడతా నాన్న దెబ్బరెట్టే.
ఇట్లా కాదురా, నిన్ను ఈ కోడలు పోరితోనే కొట్టిత్తా. కోడలా నువ్వు ఇంత దెబ్బరెట్టే, ఏ పాట కొట్టిండే నిన్ను? మా బాపుకి ఏమని చెప్పినావు? చెప్తా, మీ బాపుకే కాదు, నువ్వు గిట్లనే చెప్తే నేను అందరికి చెప్తా. అట్లనా? నువ్వు అందరికి చెప్తే వాళ్ళు వచ్చి అడ్డం పంటారే నిన్ను కొట్టంగా. పొరక పొరక చెప్తా ఏమనుకుంటానవా? చెయ్యి, అందుకే నా ఆయనకి ఇచ్చింది మా అయ్యవ్వ కప్పమూతి. ఏందే కప్పమూత? పక్కల్లా గుద్దుతా? గుద్దు గుద్ది గుద్ది పానంది. మొన్న దాకా చింతమని కూర అడక్కరా అని కొట్టినావు, ఇప్పుడు చిప్పతాటి కళ్ళు దాగి కొడతాను. ఇవి రెండే ఉన్నాయా భూమి మీద, ఇంకేం లేవా? ఇంతకన్నా మంచి భూమి మీద ఏముంటాయే? చింతమని కిక్కిస్తే చిప్పతాటి కళ్ళు మత్తిస్తదే. గంత పట్టు, మత్తెక్కినాక మలసక పండు. ఏమన్నా అంటే ఎగబడి కొట్టు. చింతమని ఇడిచినావు, చిప్పతాటి కళ్ళు ఎప్పుడు మరతావో చూడాలి. గట్ల మరతారే, ఇయ్యలా దాగి ఇంతంత ఇంటికి కూడా తెచ్చుకుంటా. బొమ్మిడిలా పులుసు పెట్టు, పారా పిల్లానికి భయపడ్డా. నీ తాగుట్ల మన్ను. నిజమే శంకరన్న, నిన్ను చూసి నేర్చుకోవాలనే పిల్లని ఎట్లా బయలులో పెట్టుకోవాలని. అయితేమే కాని మీ బాపు కోడలతో కొట్టిత్తాడు, కొట్టిత్తాడే నిన్ను? దొర్త్ అంతుత్తదేరా, ఆయనే నన్ను కొట్టాడు, అది నన్ను కొడితే ఆయన ఊకుంటారా? దా ఏందే ప్రణయాన్న అంతెట్నా ఉన్నావు? ఏం లేదే శంకరన్న, మా మరదలు ఉట్టి అమాయకురాలు. మా తమ్ముడు ఎంత కొట్టినా కుక్కిన పేనలో పడి ఉంటుంది, ఎట్లా బతుకుద్దేమో అని. నీ అవన్నా కూడా కూడా గంతేనే ప్రణయాన్న. పులందేవి లెక్క పోరు చేయి పోరని మీద అంటే పిల్లి పిల్ల లెక్క అట్టిగానే ఉంటుంది. పులందేవి అంత ధైర్యవంతురాలే. ధైర్యానికే ధైర్యం, మామూలుది కాదా తల్లి. తల్లి నీకు వందనాలే ఓ పులందేవి, చెల్లే నీకు వందనాలే. తల్లి నీకు వందనాలే ఓ పూలందేవి, చెల్లే నీకు వందనాలే. ఆడవాళ్ళంట వాడితేన చూడు, మాడ ఎంటికలు రాలుతాయన్నవు. కంటికి కన్ను వీకుతనన్నవు, పంటికి పన్ను దీత్తనన్నవు. మదమెక్కిన ఠాగూర్ కొడుకుల మరమంగాలను కోసుకొచ్చినవు. తల్లి నీకు వందనాలే ఓ పూలందేవి, చెల్లే నీకు వందనాలే. అది కథ. అబ్బా శంకరన్న, కొద్దిగా వాడినా పెద్దగా ఉందే అర్థమేలా. ఈ ధైర్యం మా మరదలకి నూరిపోతా. నూరిపోయాన్న, నేను కూడా నా కోడలకు ఈ ధైర్యాన్ని నూరిపోతా. నా పిల్లాన్ని బొమ్మిడిలో పొడుచు పెట్టువానా? ఇంత చిప్పతాటికాళ్ళు లాగుతా, బొమ్మిడిలో కూడా తింటా. శంకరన్న, చిప్పతాటికాళ్ళు సిమ్ముడు చిమ్ముతుందే. నువ్వు చెప్పినట్టు నా పిల్లని ఇంటికి పోయినాక కుమ్ముడు గుమ్ముతా. కుమ్ముపోరా, కుమ్ముపో, ఇదే నా దీవెన. సరే అన్న, పోతా నేను పోయేస్తా. కొడుకు నిజంగానే గుమ్ముతాడో, కుమ్మాలే. అత్తానా నీనింక రామ ఇలుక, అండినావా బొమ్మడీర కూర మొల్లుక. అత్తానా నీనింక రామ ఇలుక, అండినావా బొమ్మడీర కూర మొల్లుక. అండినావా కూర మునంబు మొల్లికో. ఇయ్యాలేం చేస్తాడు ఈ మనిషి? అబ్బా అండి, మొగడ పెట్టుకున్న ఆయన దెబ్బలు పెట్టే. ఎయ్యిగా ఎయ్యి. వేసిన మానే రెట్టే, ఇక నువ్వు తిను. ఇషి, నేను ఎప్పుడన్నా తిన్నా బొమ్మిడిలో? తినా. నువ్వు ఎప్పుడు తినలేదని ఇప్పుడు నేను తినవంటే. తిను. ఎందుకు తినాలి నేను? మొన్న చింతమాన్ దగ్గర పోయి కూర అడకరావంటే బచ్చల కూర అని బర్రె కూర తినిపించావు. ఇది బొమ్మిడి కూర అని ఎట్లా నమ్మాలి చెప్పు? అందుకే తిను. కండ్లు అయినాయా, కనబడతలేవా? ఇగో బొమ్మిడిలేనాయే. బొమ్మిడిలేనే, తిను తినమంటాను. అందుకే ఆగో, మళ్ళా అదే మాట, నేనెందుకు తినాలి? అయితే ఇవి బొమ్మిడీలు కాదు, నిన్న తచ్చిన నీరు కట్టే ఎండి ఎర్రబడి వరగైంది. ఇది నీరు కట్టే బొమ్మిడి కాదు, నాకు తెలుసు. కాదే
నమ్మదందుకు నాకేమన్నా కళ్ళు తక్కువ అయిందా రెట్టి? అయితే తినకు, ఎల్లిపాయ కారం తేతా తిను. నేను ఎల్లిపాయ కారం తిన దబ్బరెట్టే. ఎట్లా తినండి? అవి నీరు కట్టే వరుగులు, బొమ్మిడీలు కావు. ఇంకెట్లా చెప్పాలని మీద మన్ను? నువ్వు నాకు చెప్పేదండి, మొన్న బర్రెపూడు తినిపించినావు, ఇవాళ నీరు కట్టె తినిపిద్దామని చూస్తాను. అబ్బో నేనెట్లా నమ్ముతా? నమ్మా, నువ్వు తినాలే. కాదే, అది నీరు కట్టె కాదే, బొమ్మిడీలేనే, దాన్ని నమ్మెడతా. అయితే తిను. నేను తినా? తినే. నేను తినా? నువ్వు తిన్నాక నేను తింటా. నువ్వు ఒకవేళ తినపోయాననుకో, నీ సంగతి చెప్తా. తిను. మూడుదప్పుడు మొక్కపోయాను. తిను, బాగా తిను. ఆ నీరు కట్టిన బొమ్మిడిలా తిను. నువ్వు తింటే నాకు తెలుస్తుంది. ఓ కోడలు పోరి, నువ్వు బొమ్మిడీలు తింటానో నీకు ఏమన్నా తెలుస్తాడా? ఏం చెప్పాలి మామా, ఎంత చెప్పినా ఇంటలేండి కొడుకు. నీరు కట్టి అరగంటాను, నేను తింటనే తింటాడట. ఆరే శంకరి, కోడలు పోరిని అంత గానం భయపెట్టు పద్ధతేనారా? నాకు మా తెలుసు పద్ధతి, నాకు బాగా తెలుసు. నువ్వు తినే. నువ్వు ఏం మాట్లాడు మాట్లాడతా? కొడుకుతో మాట గవేరా బాబుడా? ఎంత చెప్పారు కాదు, మళ్ళా అవుతా. నీ భయం పడవాడా, పూరిని భయపెట్టించి తినిపించేవాడు కదరా. ఎన్ని రోజులు కూడలా ఈ భయపడు? ఇంకా ఎన్నాళ్ళేవో కోడలా నీ ఎడ్డి బతుకులు, ఇంకెన్నాళ్ళేవో కోడలా నీ గుడ్డి బతుకులు. అణిగిమణిగి ఉన్నావంటే అనాథ బతుకవుతాదమ్మా, తిరగబడి లేచినవంటే తిరుగు ఉండదమ్మా. అది తిరగబడుతుంది, నన్ను పడుతుందా? అవునా దెబ్బతట్టే లే. నీ అవా అది కొట్టందుకు కాదు, నువ్వు ఈడేసినందుకే నాకు మంట పడుతుంది. దెబ్బతెచ్చే నన్ను ఎందుకు కొట్టవే? చిప్పతోటి కళ్ళు తాగి చిప్ప దప్ప దంపుతావా, చెప్పుతోనూ నీ పాని కప్పము తినా మొగుడ. అవ్వో అంతే మంట. మంట అంటే ఇంటనా, అద్దంటే ఉంటనా, పొరక పొరక సంపంది ఇయాల ఉంటనా. వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. నువ్వు అయితే పెళ్ళని కొట్టు. బై.